అనగనగా ఒక రాజుగారి కోటలో ఎంతో సౌందర్యవతి అయిన యువరాణి ఉండేవారు ఆమె ముఖం దేవదూతలాంటి ముఖం ఆ రాజ్యమంతటిలో యువరాణిగారికి బాగా నచ్చిన ప్రదేశం కోటలోని పూలతోట తోటలోని పువ్వులను చూస్తూ యువరాణిగారు గంటల కొద్దీ సమయాన్ని అక్కడే గడుపుతారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు రాజుగారి కోట చుట్టూ పొలాలు చెరువులూ గ్రామాలూ ఉండేవి ఒకరోజు కోట ప్రక్కనున్న గ్రామంలో ఉండే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ పొలంలో పనిచేసుకుంటూ దూరంగా కనబడుతూ ఉన్న రాజుగారి కోటవైపు చూస్తూ ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు రాజుగారి కోట ఎంత అందంగా ఉంటుందో కోట అందం కోసం మాట్లాడుతున్నావా ఆ కోటలో ఉన్న యువరాణి గారి అందాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోతాయట అయితే ఆ యువరాణి గారు ఎప్పుడైనా కోట బయటికి వస్తే చూడాలి యువరాణి గారు కోట బయటికి రావడమా అది ఎప్పటికీ జరగదు ఆమె తనకిష్టమైన పూలతోటకు తప్ప ఎక్కడికి వెళ్లరట అలా అయితే కనీసం ఆ పూలతోటలో పని సంపాదించుకొని గారి ముఖాన్ని చూసే భాగ్యం పొందుతాను అది కూడా అసాధ్యమే మనలాంటి వాళ్లకు రాజుగారి పూలతోటలో పని ఎలా దొరుకుతుంది ఇక కలలు కనడం మానుకుంటే మంచిదని నా సలహా ఈ సంభాషణను ఆ పొలంలోనే ఉన్న ఒక చిన్న గడ్డిపోచ వింటూ ఉంది ఆ గడ్డిపోచుకు యువరాణిగారి సంగతి చాలా ఆసక్తికరంగా అనిపించింది అది ఇలా అనుకుంటూ ఉంది యువరాణి గారు దేవదూతులా ఉంటారా దేవదూతులను ఎలాగో చూడలేం కనీసం యువరాణి గారినైనా చూసి ఆ కోరిక తీర్చుకోవాలి అయినా నేను ఒక చిన్న కదా మనుషులకే ఆమెను చూడటం అసాధ్యమైన పనైతే నాలాంటి కదా ఎలా కుదురుతుంది ఆ నాకు ఐడియా వచ్చింది నా ప్రార్థనలను చక్కగా ఆలకించి నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడు కదా ఆయన్నే అడుగుతాను తప్పకుండా ఆయనే నా కోరిక తీరుస్తాడు సరే ఇక ఆలస్యమెందుకు ఇప్పుడే ప్రార్థిస్తాను దేవా నువ్వు చాలా మంచోడివి అడిగితే ఇస్తావని వెదిగితే దొరుకుతావని తడితే తెరుస్తావని నువ్వు వాగ్దానం చేశావు కదా అందుకే అడుగుతున్నాను నేను గారిని చూడాలి ఆమె దేవదూతలా ఉంటుందటగా నా చిన్న మనవి తండ్రి నేను ఇప్పుడే గారిని చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పిన పని చెయ్యి చాలు మిగతా విషయం నేను చూసుకుంటాను ఈ పొలం మీదుగా రాణిగారి పూలతోట వైపు పెద్ద గాలి వీచేలా చెయ్యి ఆ గాలికి ఎగిరి వెళ్ళి నేను ఆ పూలతోటలో పడతాను దేవా ప్లీజ్ ఈ చిన్న పని చేయినైనా గడ్డిపోచ చేసిన ఈ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు గడ్డిపోచ ఉన్న పొలం మీదుగా యువరాణిగారి పూలతోట వైపు వీచేటట్లు పెద్ద గాలిని పంపించాడు ఆ గాలికి గడ్డిపోచ ఒక్కసారిగా ఎగురుకుంటూ వెళ్లి సరిగ్గా తాను ఆశించినట్లే కోటలో ఉన్న పూలతోటలో పడింది అప్పుడు గడ్డిపోచ సంతోషపడుతూ తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంది ఆహా నా దేవుడు చాలా మంచోడు నేను ఇచ్చిన సలహా ఆయనకు బాగా నచ్చిందనుకుంటాను పెద్ద గాలిని పంపించమని అడిగితే కాదనకుండా పంపించాడు ఆ గాలిలో నేను ఎగిరి ఈ తోటలో పడగలిగాను నాకంటే అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరుంటారు ఈ రోజు ప్రతి రోజు నేను ఆ దేవదూతులాంటి గారి ముఖదర్శనం చేస్తూనే ఉంటాను గడ్డిపోచో ఇలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఆ రోజంతా యువరాణిగారి రాక కోసం ఎంతో ఆశతో ఎదురుచూసిందిగాని ఆమె రానే రాలేదు ఎదురు చూసి చూసి చివరకు గడ్డిపోచ నీరసం అయిపోయింది ఆ నీరసంతోనే దేవుణ్ణి ఇలా ప్రార్థించడం మొదలుపెట్టింది దేవా నా పరిస్థితి చూడయ్యా యువరాణిగారిని చూడాలని ఎంతో ఆశతో నిన్నడిగి నువ్వు పంపించిన పెద్ద గాలి సహాయంతో ఈ తోటలోకి వచ్చిపడ్డాను తీరా వచ్చాక యువరాణిగారి భాగ్యం ఇప్పటికీ కలగనేలేదు ఎదురు చూసి చూసి విసికిపోయాను నా మనసంతా నీరసం ఆవరించింది ఇలా జరిగింది దేవా ఇలా ఏడుస్తూ ప్రార్థిస్తున్న గడ్డిపోచకు దేవుని స్వరం వినబడింది గడ్డిపోచా గడ్డిపోచా ఎందుకలా ఏడుస్తున్నావు నీకు యువరాణిని చూడాలన్న ఆశ కలిగి ఈ తోటలోకి వచ్చి పడితే చాలనుకుని పెద్ద గాలిని పంపించమని నాకు సలహా ఇచ్చావు నువ్వు అడిగినట్టే పెద్ద గాలిని పంపించాను ఆ గాలిలో ఎగిరి వచ్చి ఈ తోటలో పడ్డావు సరే గాని ఆ గాలి దెబ్బకు తోటలోని పువ్వులన్నీ ఎగిరిపోయాయి పూల చెట్లన్నీ పాడైపోయాయి మళ్ళీ ఈ పూల చెట్లు బలం పుంచుకుని పూలు పూస్తే తప్ప అంతవరకు యువరాణి ఈ పూలతోటను చూడ్డానికి రాదు ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అయ్యో దేవా ఎంత పనయింది నేను ఆ పొలం నుండి ఎగిరి ఈ తోటలో పడేటట్లు పెద్ద గాలిని పంపించమని నీకు సలహా ఇచ్చాను గాని ఆ పెద్ద గాలి వీచేటప్పుడు దాని ప్రభావం ఈ పూల తోట మీద ఇంతగా ఉంటుందని ఊహించలేకపోయాను పూల లేని తోటను చూడటానికి యువరానిగారు రారని కూడా తెలుసుకోలేకపోయాను దేవా నేను ఎలాగైనా రాణిగారిని చూడాలి కాబట్టి ఈ నా ప్రార్థన ఆలకించు దయచేసి పెద్ద వర్షాన్ని ఈ తోట మీద కురిపించు ఆ వర్షానికి తోట తడిచి వెంటనే పూలు పూస్తాయి పూలు పూసాయని తెలుసుకోగానే రాణిగారు ఇక్కడికి వస్తారు అప్పుడు నేను ఆ యువరాణి గారిని చూసి సంతోషిస్తాను దేవా దయచేసి నా మనవి ఆలకించి నేను చెప్పినట్లు చేయవా నువ్వు చాలా మంచి దేవుడు కదా నేను అడిగినట్లు వర్షాన్ని పంపించు మిగతా సంగతి నేను చూసుకుంటాను ఇలా బ్రతిపాలుకుంటున్న గడ్డిపోచ మనవిని దేవుడు ఆలకించి వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించాడు అంత పెద్ద వర్షానికి పూలతోట బాగా తడిచింది గాని పాపం ఆ గడ్డిపోత నీళ్లలో కొట్టుకుపోయి వెళ్లి తోట బయటనున్న చెరువులో పడింది దేవా మళ్లీ నా కొంప ములిగింది నేను నిన్ను అడిగినట్టే చేస్తున్నావు గానీ ఎక్కడో పొరపాటు జరిగిపోతూ ఉంది నేను యువరానిగానే చూడాలన్న నా ఆశ తీరడమే లేదు పెద్ద గాలిని పంపించమంటే అలాగే చేశావు ఆ గాలికి ఎగిరి తోటలో పడినా లాభం లేకపోయింది గాలి దెబ్బకు పువ్వులని ఎగిరిపోవడం వలన గాలి అయిపోయిన తోటలోకి యువరాణి గారు రావడం మానేశారు బాగా వర్షం కురిస్తే పూల చెట్లన్నీ వెంటనే పూస్తాయి అప్పుడు యువరాణి గారు పూల తోటకు వస్తే నా ఆశ తీరుతుందనుకుని పెద్ద వర్షం కురిపించమని నిన్ను అడిగితే ఆ మనవి కూడా ఆలకించావు ఆ వర్షపు నీటి ప్రవాహంలో నేను కొట్టుకుని పోతానన్న ఆలోచన నాకు తట్టలేదు దేవా నువ్వు కురిపించిన వర్షానికి తోటంతా బాగా తడిచి పూలు పూస్తాయి ఆ పువ్వులను చూడటానికి యువరాణి గారు వస్తారు లాభం ఏమిటి నేనిక్కడ చెరువులో పడి నన్ను నేనే తిట్టుకుంటూ తేలుతున్నాను మళ్లీ నేను తోటలోనికి వెళ్లే మార్గం ఏమిటో నాకు తెలియడం లేదు హా దేవా నాకు ఐడియా వచ్చింది ఆ పూల తోటకు నీళ్లు పెట్టే తోటమాలి నీళ్లు బకెట్లతో ఈ చెరువుకే వస్తాడు ఆ నీళ్ల బకెట్ చెరువులో ముంచినప్పుడు అందులో నేను పడేటట్లు చేయి ప్రభువా అప్పుడు తోటమాలి బకెట్తో పాటు వెళ్లి ఆ తోటలో పడతాను ఈసారి తప్పకుండా నా ఆలోచన ఫలిస్తుంది దేవా మరొక్కసారి నా ప్రార్థన ఆలకించువా నేను చెప్పినట్టు చెయ్యి మిగతా విషయం నేను చూసుకుంటాను గడ్డిపోచా ఇంతకుముందు రెండుసార్లు నువ్వు ఇదే మాట చెప్పావు గుర్తుందా ఈ ఒక్క పని చెయ్యి ప్రభువా మిగతా విషయం నేను చూసుకుంటానని అన్నావు నువ్వు చెప్పినట్లే చేశాను గాని నువ్వు అనుకున్నది జరగడం లేదు సరిగ్గా ఆలోచించుకుని ప్రార్థన చెయ్యి నేనిప్పుడు నీ విషయంలో ఏం జరిగించాలని కోరుకుంటున్నావు దేవా ఈసారి తప్పకుండా నా ఐడియా ఫలిస్తుందనే నమ్మకం నాకుంది ఆ తోటమాలి ఈ చెరువులో నుండి నీళ్లు పట్టుకెళ్లడానికి బకెట్ ముంచినప్పుడు ఆ బకెట్లో నేను పడేటట్లు చేయి చాలు సరే తోటమాలి వస్తున్నాడు సిద్ధంగా ఉండు ఇదేం ఉద్యోగం అంత పెద్ద వర్షం పడిన తర్వాత కూడా నేను ఈ చెరువు నీళ్లతో తడపాలా ఏదో ఖాళీగా కూర్చునివ్వకుండా నాతో పని చేయించాలనే నెపంతో నాకు ఈ పని అప్పగించారు ఇలా సనుక్కుంటూ తోటమాలి కావుడికి రెండు వైపులా ఉన్న బకెట్లను నీళ్లలో ముంచాడు ఒక బకెట్లో ఆ గడ్డిపోచ పడేటట్లు దేవుడు చేశాడు గడ్డిపోచ తాను అనుకున్నట్లే ఆ తోటమాలి బకెట్లో పడినందుకు చాలా సంతోషపడింది మరికొద్దిసేపట్లో తాను తోటలో పడతానని తోటకు వచ్చే యువరాణిగారిని చూస్తానని సంబరపడుతూ ఆ నీళ్ల బకెట్లో గెంతడం మొదలుపెట్టింది తోటమాలి పూల తోటకు చేరి తన కావడి దించి బకెట్లలో ఉన్న నీళ్లను అక్కడ ఉన్న నీళ్ల తొట్టిలో పోస్తూ ఉన్నప్పుడు ఆ గడ్డిపోచ బకెట్టుకున్న కొక్కేనికి చిక్కుకుంది కాబట్టి నీళ్లతో పాటు క్రింద పడకుండా బకెట్ని అంటుకుని ఉండిపోయింది తోటమాలి ఎన్నోసార్లు చెరువుకు వెళ్ళి బకెట్ ముంచి తిరిగి తోటకు వచ్చి అక్కడున్న నీళ్ల తొట్టులో పోస్తున్నప్పటికీ మాత్రం ఆ బకెట్ కొక్కేలో ఇరుక్కుని అటు తోటలో పడకుండా ఇటు చెరువులో పడకుండా తోటకు చెరువుకు మధ్య తిరుగుతూనే ఉంది తన దురదృష్టానికి తిట్టుకుంటూ ఇలా బాధపడడం మొదలుపెట్టింది నా పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడు ప్రభువా నువ్వు నా మనవి ఆలకించి ఆ తోటమాలి నీళ్ల బకెట్లో పడేటట్లు నేను నేనీ కొక్కెంలో ఇరుక్కొని ఇటు అటు తిరుగుతున్నాను ఛ ఇలా జరుగుతుందని నేననుకోలేదు ప్రభువా మూడుసార్లు నా బుద్ధి తక్కువై నీకు సలహాలు నువ్వు నువ్విలా చేస్తే చాలు మిగతా సంగతి నేను చూసుకుంటానని నేను నీకంటే జ్ఞానవంతురాలిలా ఐడియాలిచ్చాను నువ్వు నా ప్రతి మనవి ఆలకిస్తున్నప్పటికీ యువరాని గారిని చూడాలన్న నా ఆశ తీరనే లేదు దేవా దయచేసి నన్ను క్షమించు నేనెక్కడ పొరపాటు చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు ఇంతకు నేను ఎలా ప్రార్థన చెప్పు చెప్పుతన్రీ నా అజ్ఞానాన్ని సరిచేయనైనా గడ్డిపోచా ఇప్పుడు నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావు నీ ఆశ ఏమిటో నీ కోరిక ఏమిటో నాకు చెప్పి మిగతా విషయాలు నా చిత్తానికి విడిచిపెట్టి ఉంటే నేనే నీ మార్గంగాను నీ సత్యంగాను నీ జీవంగాను ఉండి నా సమయంలో నా పద్ధతిలో నీకు ప్రయోజనం కలిగే విధంగా నాకు మహిమ కలిగే విధంగా నీ కోరిక తీర్చేవాణ్ణి నువ్వు ఎప్పుడూ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు ప్రతిసారి నాకు ఒక సలహా ఇచ్చి ఇది మాత్రం చేస్తే చాలు మిగతా విషయం నేను చూసుకుంటాను అని మనవు చేస్తూ వచ్చావు కాబట్టి నేను నువ్వు చెప్పినట్టే చేశాను గాని ఇంతవరకు విజయం సాధించలేకపోయావు నీ విలువైన సమయం అయిపోయింది నీ ప్రార్థనా జీవితంలో నీ ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే నీ జీవితమంతా ఇలా ఓడిపోతూనే ఉంటావు నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను దేవా నీ ఉచిత కృపతో ఒక్క గొప్ప ఆత్మీయ సత్యాన్ని నాకు బోధించినందుకు నీకు లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇక నుండి నా ప్రార్థనా విధానాన్ని నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకుంటున్నాను ఇప్పటి నుండి నా ఐడియాలన్నీ ప్రక్కన పెట్టేస్తాను నా స్వంత చిత్తాన్ని నీకు లోబరుస్తున్నాను నేనిక నీకు సలహాలివ్వను నువ్వు నీ కార్యాన్ని ఎలా జరిగిస్తావో ఎప్పుడు జరిగిస్తావో నీ ఇష్టానికి విడిచిపెడుతున్నాను నా మనసులో చిన్న కోరిక నీకు తెలుసు యువరానిగారు దేవదూతులా ఉంటారటగా ఆ అందమైన యువరానిగారిని ఒక్కసారి చూచే భాగ్యం కల్పించు అది కూడా నీకిష్టమైతేనే రాణిగారు ముఖం చూడటం కంటే నీ స్వరం వినడమే ఇప్పుడు నాకు ముఖ్యం నీ సహవాసంలో ఉండటమే నా మొదటి ప్రాధాన్యత నీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునగాక ఆమెన్ బకెట్ కొక్యంలో ఇరుక్కున్న గడ్డిపోచ ఇక దేవునికి ఐడియాలు ఇవ్వడం మానేసింది దేవుని సమయం కోసం దేవుని కార్యం కోసం ఓపికగా చూడడం నేర్చుకుంది అప్పుడప్పుడు మనసులోకి ఏవో ఐడియాలు వస్తున్నప్పటికీ వాటిని ప్రక్కన పడేసి దేవునికి సలహాలివ్వాలనే శోధనతో పోరాడుతూ జయిస్తూ యేసుక్రీస్తు నామంలో తన ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకుంది ఈ సమయంలో దేవుడు ఒక చక్కని కార్యం మొదలుపెట్టాడు తోటమాలి చెరువులో బకెట్లు ముంచి ఆ కావడిని మోసుకుంటూ వెళుతున్న సమయంలో మధ్యదారిలో తోటమాలి కాలు జారి క్రింద పడిపోయాడు గడ్డిపోచు ఇరుక్కున్న బకెట్ కుక్కం కాస్త విరిగిపోయింది నీళ్లన్నీ మీద ఒలిగిపోయాయి గడ్డిపోచు కూడా రోడ్డు మీద పడిపోయింది తోటమాలి సణుక్కుంటూ లేచి నిలబడి పడిపోయిన బకెట్లను కావడిని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు బకెట్ కొక్కే నుండి విడుదల పొందిన గడ్డిపో ఇలా ప్రార్థించడం మొదలుపెట్టింది నా ప్రియమైన తండ్రి ముందుగా ఈ గొప్ప విడుదలను బట్టి నీకు కృతజ్ఞతలు చెలుస్తున్నాను ఈ రోడ్డు మీద నేను పడేలా చేశావు నేను ఇప్పుడు యువరాణి గారిని చూడాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియదు నీకు ఎలాంటి సలహాలు ఐడియాలు ఇవ్వను నీ సమయం కోసం నీ చిత్తం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను నా స్వచిత్తాన్ని నీ సర్వచిత్తానికి లోపరిచి నీ ప్రియమైన బిడ్డగా జీవిస్తాను ఇలా పాట పాడుకుంటూ ప్రార్థిస్తూ ఆ గడ్డిపోచ రోడ్డుమీదనే చాలా రోజులు ఉండిపోయింది ఒకరోజు యువరాణిగారు పల్లకీలో ఆ రోడ్డుమీదుగా వస్తున్నారు హఠాత్తుగా ఆమె చెవిలో పెట్టడం మొదలయ్యింది చెవిలో తిప్పుకునే కోసం ఎంత వెదికినా అలాంటిదేదీ పల్లకీలో ఆమెకు దొరకలేదు దాంతో పల్లకీని క్రిందకు దింపమని బోయిలకు చెప్పినప్పుడు వాళ్లు పల్లకిని క్రిందకు దింపారు సరిగ్గా అక్కడే గడ్డిపోచ ఉంది యువరాణిగారి దృష్టి రోడ్డుమీద పడివున్న గడ్డిపోచుమీద పడింది వెంటనే ఆమె పల్లకీలో నుండి చెయ్యి చాపి ఆ గడ్డిపోచను పట్టుకుని తన చెవి దొరదను తీర్చుకొని హాయిని అనుభవిస్తూ తన ఎదురుగా ఉన్న బంగారు భరణిలో ఆ గడ్డిపోచను భద్రంగా పెట్టుకున్నారు ఇదంతా చకచకా జరిగిపోయింది అప్పుడు యువరాణిగారు పల్లకీను మోసే బోయిలతో ఇలా అన్నారు ఇదిగో సేవకులారా పల్లకిని తీసుకుని వెళ్ళండి ఇక నేనెక్కడికి వెళ్ళినా ఈ గడ్డిపోచ నాకు అందుబాటులో ఉండేలా నా బంగారు బండిలో పెట్టి తీసుకుని రండి ఈ గడ్డిపోచ్చ ఈరోజు నాకెంతో హాయినిచ్చింది కలలో కూడా ఊహించలేని విధంగా గడ్డిపోచ జీవితంలో ఇంత అద్భుతం జరిగిపోయేసరికి గడ్డిపోచ ఆనందంతో గంతులు వేస్తూ ఇలా ఆరాధించింది ఆశ్చర్యకరుడు ఆయన గొప్పదేవా నీవెంత గొప్పవాడివి తండ్రి నేను పూర్తిగా నీ చిత్తానికి అప్పగించుకుంటే నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేశావు నేను కేవలం గారి ముఖం ఒక్కసారి చూస్తే చాలనుకున్నాను నేను నీకు సలహాలిచ్చినంతకాలం నా ఆశ తీరలేదు ప్రతిసారి నా ప్రయత్నంలో నేను ఓడిపోయాను అయితే నీ ఉపదేశం విన్న తరువాత నా ఆలోచనా విధానాన్ని నా ప్రార్థనా విధానాన్ని నేను మార్చుకున్నాను ఈ గొప్ప కార్యం బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను నేనెప్పుడైతే నీ మార్గంలోనికి వచ్చానో నీకు సలహాలివ్వడం మానేశానో నీ సమయం కోసం నీ కృప కోసం నేను కనిపెట్టుకున్నానో అప్పుడు నా జీవితంలో గొప్ప ఆశ్చర్యకారమే జరిగించావు ఇప్పుడు నేను గారి అందమైన ముఖం చూస్తూ ఆమె ఎదుటనే బంగారభరణలో ఉన్నాను ఆమె సేవ చేసే భాగ్యం పొందాను ఇంత సంతోషాన్ని గొప్పతనాన్ని నాకు ఉచితంగా చేసిన తండ్రి ఏసుక్రీస్తు పేరట నీకే మహిమ ఘనత ప్రభావాలు చెలుస్తున్నాను ఆమెన్